రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయాలతో నిర్మిస్తున్నటువంటి స్పందన వేదికలో వస్తున్న సమస్యల ఫిర్యాదులకు పరిష్కార మార్గం చూపించే విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదు అంటూ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత పేర్కొన్నారు. నిర్దిష్ట గడువు లోపలే పరిష్కారం చూపించాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. నేడు జరిగిన స్పందన కార్యక్రమంలో ఆమె వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ముందుగా స్పందన వేడుకలో భాగంగా డైలీవర్ కమిషనర్ కార్యక్రమంలో ఆమె ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ప్రజల సమస్యలను ఆమె ఫోన్ ద్వారా తెలుసుకొని సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. స్పందన వేదికలో అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయాలతో నిర్మిస్తున్నటువంటి స్పందన వేదికలో వస్తున్న సమస్యల ఫిర్యాదులకు పరిష్కార మార్గం చూపించే విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదు అంటూ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత పేర్కొన్నారు. నిర్దిష్ట గడువు లోపలే పరిష్కారం చూపించాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. నేడు జరిగిన స్పందన కార్యక్రమంలో ఆమె వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ముందుగా స్పందన వేడుకలో భాగంగా డైలీవర్ కమిషనర్ కార్యక్రమంలో ఆమె ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ప్రజల సమస్యలను ఆమె ఫోన్ ద్వారా తెలుసుకొని సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. స్పందన వేదికలో అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై మంది కాలర్స్ కాల్ చేసి వారి యొక్క సమస్యలను తెలియజేశారు. ఇందులో మేజర్గా శానిటేషన్కి సంబంధించినవి, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, అన్ని విభాగాలకి సంబంధించిన రకరకాల సమస్యలు ఉన్నాయి. వచ్చిన కాల్స్ అన్నిటినీ కూడా హెచ్ఓడీస్ అలాగే కన్సర్న్డ్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా విన్నారు. కాబట్టి ఎవరైతే ఈరోజు కాల్స్ చేశారో ఇమీడియట్గా పిటిషనర్స్ని కాంటాక్ట్ చేసి వారి యొక్క సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే స్పందన కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 అర్జీలు ఈరోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మేజర్గా పెన్షన్స్, హౌసింగ్, అలాగే కాలువల్లో కూడిక తీత, వీటికి సంబంధించిన అర్జీలు స్వీకరించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క అర్జీని కూడా కన్సర్న్ విభాగానికి పంపించి పరిష్కరించడం జరుగుతుంది.